హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తన ఈ పాఠ్యాంశంలోని ఆవర్ధనానికి సంబంధించిన పుటాకార కుంభాకార దర్పణాలలోని కొన్ని సమస్యలను ఎలా సాధించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా పుటాకార దర్పణాల సమస్యలను సాధిద్దాం. ఒక ఉదాహరణ తీసుకొని పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి సమస్యను సాధిద్దాం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది. పుటాకార దర్పణానికి ముందు 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచామనుకుందాం. దాని అభ్యంతరం 30 సెంటీమీటర్లైనా ఏ ప్రతిబింబ దూరం ఎంత? బి ఈ సందర్భంలో దర్పణం ఆవర్ధనాన్ని కనుక్కోమని. ఇప్పుడు ఇది సమస్య. ఈ సమస్యలో పుటాకార దర్పణం ఇవ్వబడ్డది. ఈ పుటాకార దర్పణానికి ఎదురుగా ఒక వస్తువు నుంచండి. వస్తువు నుంచి ప్రతిబింబ దూరాన్ని, తర్వాత దర్పణం ఆవర్ధనాన్ని, ఈ రెండు అంశాలను కనుక్కోవాల్సిందిగా ఇవ్వబడింది. ఇచ్చిన దత్తాంశాన్ని ఒకసారి రాద్దాం. వస్తు దూరం u = 20 సెంటీమీటర్లు. ఈ 20కి మైనస్ గుర్తుంది, ఋణ గుర్తు ఉంది కాబట్టి ఎందుకు ఋణ గుర్తు పెట్టాల్సిందో ఒకసారి నేర్చుకుందాం. అదేవిధంగా నాభ్యంతరం f = -30 సెంటీమీటర్లు అని ఇవ్వబడ్డది. ఇక్కడ కూడా మైనసే రావడం జరిగింది. ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ప్రతిబింబ దూరం మైనస్ వి, అంటే ప్రతిబింబ దూరం కూడా మైనస్లలో వస్తుందని దీని అర్థం. సో ఇక్కడ మైనస్లు ఎందుకు ఇవ్వబడ్డది? ఒక్కసారి మనం చూసినట్టయితే కుడివైపున ఒక పటం ఇవ్వబడ్డది. అది ఒక పుటాకార దర్పణంగా భావిస్తే ఇది ప్రధానాక్షం. ఈ ప్రధానాక్షం పైన ఒక వస్తువును ఉంచడం, నిటారుగా ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు నుంచి వచ్చినటువంటి పతన కిరణం కుడి నుంచి ఎడమ వైపు వస్తుంది. సాంప్రదాయ నియమాల ప్రకారం ప్రతి వస్తువు యొక్క దూరాన్ని దర్పణ ధ్రువం నుంచే కొలవాలి. అంటే ఎడమ నుంచి కుడి వైపున కొలవడం ప్రారంభిస్తాం. అంటే ఈ పతన కిరణం యొక్క దిశ, ఈ మనం కొలిసే దిశ రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి. వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి వస్తు దూరాన్ని మనం మైనస్గా తీసుకున్నాం. కాబట్టి u = -20 సెంటీమీటర్లు. ఇక నాభ్యంతరాన్ని చూస్తే దర్పణ ధ్రువం నుంచే కొలుస్తాం. నాభ్యంతరాన్ని కూడా దర్పణ ధ్రువం నుంచే కొలుస్తాం. ఇక్కడ ఎడమ నుంచి కుడి వైపు కొలుస్తాం. కానీ పతన కిరణం మాత్రం కుడి నుంచి ఎడమ వైపు ఇక్కడ రావడాన్ని మనం గమనిస్తాం. ఈ రెండు దిశలు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి మైనస్ గుర్తే వస్తుంది. కాబట్టి నా అభ్యంతరం f = -30 సెంటీమీటర్లు. ఒకవేళ ఒకే దిశలో ఉండేదంటే ప్లస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక చివరిగా మనం ప్రతిబింబ దూరాన్ని కనుక్కోవాలి. ఆ ప్రతిబింబ దూరం కూడా దర్పణానికి ఎదురుగా ఎక్కడ ఉంటుంది? దాన్ని కూడా మనం ఏం చేయాలి? దర్పణ ధ్రువం నుంచి ప్రతిబింబ దూరాన్ని ఎడమ నుంచి కుడివైపు కొలవాలి. కానీ పతన కిరణం మాత్రం కుడి నుంచి ఎడమ వైపు వస్తుంది. కాబట్టి మనం ఫైనల్ గా ఒకటి కన్క్లూజన్ ఇస్తే, పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి వస్తు దూరం, ప్రతిబింబ దూరం, నాభ్యంతరం, అది నిజ ప్రతిబింబం అయిన అన్ని సందర్భాలలో కూడా మనం అన్ని విలువలను ఋణ గుర్తుగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ప్రతిబింబ దూరాన్ని కనుక్కుందాం. ఈ ప్రతిబింబ దూరాన్ని కనుక్కోవడానికి దర్పణ సూత్రాన్ని ఉపయోగించాలి. దర్పణ సూత్రం 1/f = 1/u + 1/v. ఈ యువి విలువలను, సారీ, యు వస్తు దూరం, నాభ్యంతరం ఎఫ్ విలువను దర్పణ సూత్రంలో కనుక ప్రతిక్షేపిస్తే అప్పుడు తెలవని రాశి ఇక్కడ వి ఉంటుంది. అప్పుడు ప్రతిక్షేపించినట్టయితే వాళ్ళ విలువ -1/30 = -1/v - 1/20. ఇప్పుడు యువిని కరెక్ట్గా రాసి రాస్తే -1/v = 1/20 - 1/30. మనకు కాసాలు చేయడం తెలుసు. కాసాలు తెలిసిన తర్వాత వేసిన తర్వాత సూక్ష్మీకరిస్తే -1/v = 1/60. v = -60 వస్తుంది. వి ప్రతిబింబ దూరం, ఆ ప్రతిబింబ దూరం -60. మైనస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మైనస్ అంటే అది దర్పణానికి కుడివైపున వస్తువు ప్రతిబింబం ఏర్పడింది అని అర్థం. ఇక రెండవది దర్పణం యొక్క ఆవర్ధనాన్ని కనుక్కోవాలి. ఆవర్ధనాన్ని కనుక్కోవడానికి సూత్రం తెలుసు మీకు. ఆవర్ధనం m = -ప్రతిబింబ దూరం / వస్తు దూరం. ఇప్పుడు ప్రతిబింబ దూరం మనం కనుక్కున్నాం -60 సెంటీమీటర్. వస్తు దూరం దత్తాంశంలో ఇవ్వబడ్డది -20 సెంటీమీటర్. -60/-20 ముందు మైనస్ ఉంటుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే m = -3 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ మైనస్ గుర్తు దేన్ని తెలియజేస్తుంది? ఆవర్ధనం m = -3 సెంటీమీటర్స్. మైనస్ గుర్తు ప్రతిబింబం యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమై ఉంటాయి? అది నిజమైన ప్రతిబింబం, తలక్రిందలుగా ఏర్పడిన ప్రతిబింబం. తలక్రిందలుగా ఎందుకన్నాం? ఇక్కడ మైనస్ గుర్తు వచ్చింది కాబట్టి తలక్రిందలుగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతిబింబ లక్షణాలను
మైనస్ గుర్తు తెలియజేస్తుంది. ఈ రకంగా ఒక పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి వస్తు దూరము మరియు నాభ్యంతరం ఇచ్చినప్పుడు ప్రతిబింబ దూరాన్ని అనుకోవచ్చు మనం, అదేవిధంగా ఆవర్ధనాన్ని అనుకోవచ్చు. ఆవర్ధనం ప్రతిబింబ వస్తువు యొక్క లక్షణాలను కూడా మనం చెప్పవచ్చు. ఇక రెండవది కుంభాకార దర్పణం. ఈ కుంభాకార దర్పణానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా ఒకటి చూద్దాం ఉదాహరణ సహాయంతో. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది. ఒక కుంభాకార దర్పణం అభ్యంతరం 10 సెంటీమీటర్లు, దర్పణానికి ముందు 5 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచినట్లయితే ప్రతిబింబ దూరం ఎంత, దాని ఆవర్తనం ఎంత? దత్తాంశాన్ని ఒకసారి మరొకసారి రాద్దాం. కుంభాకార దర్పణంలో వస్తు దూరం యూ ఈజ్ ఈక్వల్ టు -5 సెంటీమీటర్లు. ఇక్కడ కూడా యూ మైనస్ గానే రావడం జరిగింది, రాశాము. నాభ్యంతరం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు +10 సెంటీమీటర్లు, ఇక్కడ ప్లస్ గా తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం చూద్దాం. అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది ప్రతిబింబ దూరం వి కూడా ప్లస్ గా తీసుకున్నాం, వీని కూడా కనుక్కోవాల్సింది. ఇక్కడ కుడివైపు చూడండి, మనం ఇది కుంభాకార దర్పణంగా భావిస్తే కుంభాకారం ఎదురుగా ఎదురుగా వస్తువును ఉంచినాం. ఈ వస్తువు యొక్క పతన కిరణం కుడి నుంచి ఎడమ వైపు వస్తుంది, కాబట్టి వస్తు దూరం మనం కొలిసే దూరం వస్తు దర్పణ ధ్రువం నుంచి కొలవాలి, అంటే ఎడమ నుంచి కుడివైపు కొలవాలి. పతన కిరణం మాత్రం కుడి నుంచి ఎడమ వైపు వస్తుంది. ఈ రెండు దిశలు వేరువేరుగా ఉన్న సందర్భంలో యూ ఈజ్ ఈక్వల్ టు -5 సెంటీమీటర్స్గా తీసుకున్నాం. ఓకే, ఇక నాభ్యంతరం, నా కుంభాకార దర్పణానికి నాభ్యంతరం ఎడమవైపు ఉంటుంది, కాబట్టి కొలిసే విధానం ఇట్లా కుడి నుంచి ఎడమవైపే కొలవాలి. అంటే పి నుంచి ఎఫ్ వరకు గల దూరాన్ని నాభ్యంతరంగా తీసుకుంటాం, కుడి నుంచి ఎడమవైపు కొలుస్తాం. పతన కిరణం కూడా కుడి నుంచి ఎడమవైపే ఉంటుంది, కాబట్టి ఈ దూరాన్ని ప్లస్గా తీసుకుంటాం, +10 సెంటీమీటర్. ఇక కనుక్కోవాల్సింది ప్రతిబింబ దూరం. ఈ ప్రతిబింబం దర్పణం లోపల ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ధనాత్మకంగానే తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రతిబింబ దూరాన్ని కనుక్కోవడానికి మనం ఉపయోగించే సూత్రం ఏంటి? దర్పణ సూత్రం. దర్పణ సూత్రం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/U + 1/V. యువి విలువలను మనం ఇప్పుడు ఏం చేస్తాం, యు ఎఫ్ విలువలు ఇచ్చుంటే వి కనుక్కోమంటాం. కాబట్టి యు ఎఫ్ విలువలను మనం దర్పణ సూత్రంలో కనుక ప్రతిక్షేపిస్తే 1/10 = -1/5 + 1/V. ఈ 1/Vని మనం కర్తగా రాసి ఈ రెండు హారాలను కాసాగేసి మనం సూక్ష్మీకరించినట్టయితే V1/V = 3/10. అప్పుడు V = 10/3 అవుతుంది. V = 3.33 సెంటీమీటర్. సో వి అంటే ఏంటిది? ప్రతిబింబ దూరం. V = 3.33 సెంటీమీటర్లు. సో ఈ రకంగా మనం కుంభాకార దర్పణానికి సంబంధించిన ప్రతిబింబ దూరాన్ని దర్పణ సూత్రాన్ని సంజ్ఞ సంప్రదాయాలను ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. తర్వాత రెండవ చూడండి, ఆవర్ధనాన్ని కనుక్కోవాలి. ఆవర్ధనానికి సూత్రం, ఆవర్ధనం M = -ప్రతిబింబ దూరం / వస్తు దూరం. ఇక్కడ M = -3.33 ప్రతిబింబ దూరం ఆల్రెడీ మనం కనుక్కున్నాం దత్తాంశంలో, వస్తు దూరం ఇవ్వబడ్డది. ఈ రెండు కూడా మైనస్లే కాబట్టి 1 - 1 ప్లస్, కాబట్టి ఈ లవము హారంలో 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఇప్పుడు M = +0.66 సెంటీమీటర్స్. ఇప్పుడు ప్లస్ గుర్తు ప్రతిబింబ లక్షణాలను తెలియజేస్తుంది. ఆ ప్రతిబింబ లక్షణాలు ఏమై ఉంటాయి? కుంభాకార దర్పణం కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం, ఎందుకంటే దర్పణం లోపల ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్లస్ గుర్తు వచ్చింది కాబట్టి నిఠారైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ రకంగా మనం ఏం చేస్తాం, ఇచ్చినటువంటి సమస్యల్లో పుటాకార కుంభాకార దర్పణానికి సంబంధించినటువంటి ఆవర్ధన సమస్యలను సంజ్ఞా సంప్రదాయాలు మరియు దర్పణ సూత్రాలను ఉపయోగించి సాధిస్తాం. మరికొన్ని దర్పణ సమస్యలను మీ పాఠ్య పుస్తకంలో ఇవ్వబడ్డాయి, సాల్వ్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు.